హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసిఈ సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక జీకే టాపిక్ అండ్ దాంతో పాటుగా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టార్ట్ ఇన్ఫర్మేషన్ కాన్సెప్చువల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా ఒకసారి చూద్దాం ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కషన్ సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్గా మీరు చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పరంగా కూడా చూడవచ్చు సో చాలా సార్లు మనకి కరెంట్ అఫైర్ జీకే పరంగా ఇలాంటి టాపిక్స్ హెల్ప్ చేస్తాయి సో ఇప్పుడు వస్తున్న కరెంట్ అఫైర్స్ కొంచెం డిఫరెంట్ గా చేంజ్ చేసి అడుగుతున్నారు కాబట్టి మనం ఆ హార్డ్నెస్ కి ప్రిపేర్ అయితే మిగతావి ఈజీగా మనం ట్యాకిల్ చేయొచ్చు ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి సంబంధించి అది కూడా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో సో ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ కదా చెప్పొచ్చు ప్రపంచంలో ఏవైతే దేశాలు మనకి తీవ్రవాదానికి సంబంధించి బ్లాక్ మనీకి సంబంధించి సపోర్ట్ చేస్తూ ఉంటాయో టెర్రరిస్ట్ ఫండింగ్ మనీ లాండరింగ్ చేస్తూ ఉంటాయో అలాంటి కంట్రీస్ని కంట్రోల్ చేయడానికి వాటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి జీ సెవెన్ కూటమి జీ సెవెన్ సమిట్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన ఒక సిస్టమ్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని చెప్పొచ్చు సో దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ థర్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు ఆ థర్టీ నైన్ మెంబర్స్ మనకి విత్ రెస్పెక్ట్ టు ద టైమ్ పీరియడ్ చైర్ పర్సన్ గా రావడం జరుగుతుంది అండ్ హెడ్గా రావడం జరుగుతుంది రీసెంట్గా మెక్సికో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన చైర్ పర్సన్గా వ్యవహరించడానికి సెలెక్ట్ అయింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మెక్సికో ఎలెక్టెడ్ యాజ్ అ చైర్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సో మనకి దీనికి ఎబ్రివేషన్ ఒక్కొక్కసారి అడుగుతారు ఇది ఎబ్రివేషన్ మీరు చూసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అడిగేవి ఏంటి అంటే ఎవరు ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయ్యారు గా మెక్సికో సెలెక్ట్ అయింది ఇలాంటివి అసలు ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ టెర్రరిస్ట్ ఫండింగ్ ఏదైతే ఉందో దానిని మనీ లాండరింగ్ అనే దాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఒక టూ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ని అది పెట్టుకుంది అది ఒకటి బ్లాక్ లిస్ట్ అంటాం ఒకటి గ్రే లిస్ట్ అంటాం గ్రే లిస్ట్ అంటే వార్నింగ్ అన్నట్టు బ్లాక్ లిస్ట్ అంటే ఇక వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా డెడ్ లైన్ దాటేసి ఆ కంట్రీస్ వాటి యొక్క యాక్టివిటీస్ని కంట్రోల్ చేసుకోలేకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతాయి సో మనకి ఏదైనా ఒక అనుమానాస్పదంగా దానికి డేటా కనిపించినా కంప్లైంట్స్ వచ్చినా సో ఇట్లా వార్నింగ్ కింద కంట్రీస్ని తీసుకొచ్చి గ్రే లిస్ట్లో పెడుతుంది ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్ ఈ లోపు వాటి ప్రవర్తన మార్చుకోపోయినా బిహేవియర్ సరిగ్గా లేకపోయినా కంట్రోల్ చేసుకోలేకపోయినా యాక్టివిటీస్ అనే వాటిని లేకపోతే తను తను ప్రూవ్ చేసుకోలేకపోయినా వాటిని తీసుకెళ్ళి బ్లాక్ లిస్ట్లో పెడతది బ్లాక్ లిస్ట్లో పెడితే గనక విచ్ కంట్రీస్ ఆర్ ఇన్ బ్లాక్ లిస్ట్ దే ఆర్ అనేబుల్ టు గెట్ ఫండ్స్ ఫ్రమ్ దట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సో చాలా కంట్రీస్లో ప్రాజెక్ట్స్కి మనకి ప్రపంచ బ్యాంకులు లేకపోతే కొన్ని వాణిజ్య సంస్థలు కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఫండింగ్ ఇస్తాయి లోన్స్ ఇస్తాయి అవి ఆపేయడం జరుగుతుంది ఆ కంట్రీస్కి అనమాట లైక్ వరల్డ్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యూరోపియన్ యూనియన్ లాంటివి అది మనం గుర్తుపెట్టేసుకోవాలి అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూడండి ఈ లిస్ట్లో ఏవైతే కంట్రీస్ ఉంటాయో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటే మీరు చూసుకుంటూ ఉండాలి కొన్నిటిని యాడ్ చేస్తారు కొన్నిటిని రిమూవ్ చేస్తారు గ్రే లిస్ట్ లో రీసెంట్ గా రిమూవ్ చేసింది బార్బోడోస్ అనే ప్రదేశాన్ని అండ్ జీబ్రాల్టర్ అండ్ ఎస్ వెల్ ఎస్ ఉగాండా ఉగాండా జీబ్రాల్టర్ అండ్ బార్బోడోస్ అనే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రే లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు ఇది వరకు పెట్టారు దాంట్లో ఇప్పుడు తీసేశారు సో అవి కరెక్ట్ గా వాటి యొక్క ఏవైతే బిహేవియరల్ థింగ్స్ ఉంటాయో లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయో కంట్రోల్ చేసుకున్నాయి కాబట్టి వాటిని తీసేశారు వన్ డే ఎగో మళ్ళీ ఇంకొక అప్డేట్ ఏంటంటే యూఏఈ కూడా గ్రే లిస్ట్లో ఉండేది దాన్ని కూడా మనకి రిమూవ్ చేయడం జరిగింది తొలగించడం జరిగింది గ్రే లిస్ట్ నుంచి ఇక బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీలు నార్త్ కొరియా ఇరాన్ మయన్మార్ నార్త్ కొరియా ఇరాన్ మయన్మార్ మనకి ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట సో ఇట్లా వాటిని మనకి కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క విధి విధానాలు రెస్పాన్సిబిలిటీస్ రూల్స్ గా చెప్పొచ్చు అనమాట జీ సెవెన్ సమిట్ నైన్టీన్ ఎయిటీ నైన్ లో మనకి సమావేశం అయినప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్ లో మనకి ఏదైతే ఒక సమిట్ నిర్వహించిందో ఆ టైంలో ఫినాన్షియల్ యాక్షన్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని తీసుకొచ్చాయి దీన్ని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ప్యారిస్ ఫ్రాన్స్ లో ఉంది మొదట్లో దీన్ని ఓన్లీ మనీ లాండరింగ్ కోసమే తీసుకొచ్చారు ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్లో లో బట్ టూ థౌజండ్ వన్ రెండు వేల ఒకటో సంవత్సరంలో టెర్రరిస్ట్ ఫండింగ్ ని కూడా కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగిందండి అండ్ ద నెక్స్ట్ వన్ దీంట్లో టోటల్ గా థర్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు కదా ఇందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది ఇండియా టూ థౌజండ్ టెన్లో లో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్గా యాడ్ అవడం జరిగింది జీ సెవెన్ సమిట్టే దీన్ని స్థాపించిన జీ సెవెన్లో సభ్యదేశాలు కానీ కంట్రీస్ కూడా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో సభ్యదే సభ్యదేశాలుగా ఉంటాయి సో విచ్ ఆర్ నాట్ మెంబర్స్ ఇన్ జీ సెవెన్ దే ఆల్సో మెంబర్స్ ఇన్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనమాట సో అట్లా ఈ కరెంట్ అఫైర్ని దానికి రిలేటెడ్గా సంబంధించిన వీటిని గుర్తుపెట్టుకోవచ్చు కరెంట్ అఫైర్స్ సింపుల్ ఏనం ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కి ఎవరు చైర్పర్సన్ గా ఉంటున్నారు ఇప్పుడు ఏ కంట్రీ అంటే మెక్సికో అంతే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ని జీ సెవెన్ అనేది ఏర్పరిచింది అండ్ ఎప్పుడు ఏర్పరిచింది అండ్ ప్రజెంట్ ఉన్న అప్డేట్ గ్రే లిస్ట్లో ఏ కంట్రీలు రిమూవ్ చేయబడ్డాయి బ్లాక్ లిస్ట్లో ఏ కంట్రీలు ఉన్నాయి దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది సో ఇవి మనం ఇక్కడ తెలుసుకున్న అనమాట అయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనకు ఎలా అయినా ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్లోనైనా యూస్ అవుతాయి కాబట్టి ఒకసారి ఇక్కడ చూడండి జీ సెవెన్లో సెవెన్ కంట్రీస్ ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు ఆ జీ సెవెన్లో ఉండే కంట్రీస్ ఏంటి అంటే దాన్ని జ్యూస్ జిఎఫ్గా గుర్తుపెట్టుకోవచ్చు చీట్ కోడ్ అనుకోండి జే అంటే జపాన్ అని యు అంటే యుఎస్ఏ అని ఐ అంటే ఇటలీ అని సో దాని తర్వాత సి అంటే కెనడా అని ఈ అంటే ఇంగ్లాండ్ లేదా బ్రిటన్ యూకేగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జీఎఫ్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ అనమాట ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ ఇన్ జీ సెవెన్ అండ్ నెక్స్ట్ ఆసియా నుంచి ఒకే ఒక్క కంట్రీ జీ లో లో మెంబర్గా ఉంటుంది అది జపాన్ గా గుర్తుపెట్టుకోండి మీరు ఇది జీ కి సంబంధించి ఇదే జీ సెవెన్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమిట్ అంట ఎస్సీఓకి సంబంధించి టోటల్ గా ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు సో ఎయిట్ మెంబర్స్ ని ట్రక్ ఇన్ పాక్ గా గుర్తుపెట్టుకోవచ్చు ట్రక్ ఇన్ పాక్ టీ అంటే తజికిస్థాన్ ఆర్ రష్యా యు అంటే ఉజబికిస్తాన్ సి అంటే ఇక్కడ చైనా కే అంటే కిర్గిస్థాన్ అండ్ కే అంటే కజకిస్థాన్ సో ట్రక్ ఈఎన్ ఈఎన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఐఎన్ ఇయర్ రిఫర్స్ టు దట్ ఇండియా దీన్ని ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు అండ్ పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ కిర్గిస్తాన్ కజికిస్తాన్ దాని తర్వాత తజికిస్తాన్ రష్యా చైనా ఉజబెకిస్తాన్ టోటల్గా ఎయిట్ కంట్రీస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్లో మెంబర్స్గా ఉన్నారు అయితే ఇదే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో వన్ మోర్ న్యూ మెంబర్ యాడ్ కాబోతున్నారు దట్ ఈస్ నథింగ్ బట్ ఇరాన్ ఇరాన్ కొత్త సభ్య దేశంగా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో రాబోతుంది ఎస్సీఓ యొక్క సమిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో జరిగిందనమాట సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఏ కంట్రీ ఎస్సీఓ సమిట్ అనే దాన్ని కండక్ట్ చేయబోతుంది అంటే కజకిస్తాన్ కండక్ట్ చేయబోతుంది సో ఇలా ఈ వీటిని గుర్తుపెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ జీ సెవెన్ సమిట్ ఉంది చూసారా సో జీ సెవెన్ సమిట్ని ని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జపాన్ లోని హిరోషిమా అనే ప్రాంతం దగ్గర కండక్ట్ చేస్తారు హిస్టారికల్ ప్లేస్ దగ్గర సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జీ సెవెన్ సమిట్ ని కండక్ట్ చేయబోతున్నది ఏది అంటే ఇటలీగా గుర్తుపెట్టుకోవచ్చు దట్ ఈస్ అబౌట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జీ సెవెన్ గా చెప్తాం అండ్ ద నెక్స్ట్ వన్ బ్రిక్స్ సో బ్రిక్స్ లో ఏముంటాయి అనేది మీకు ఆల్రెడీ తెలుసు మనం చాలా సార్లు చెప్పుకున్నాం బ్రెజిల్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ ఎస్ రష్యా అనేది ఉంది అలాగే నెక్స్ట్ ఇండియా అనేది ఉంది చైనా ఉంది అండ్ సౌత్ ఆఫ్రికా ఉంది సో ఇవన్నీ కూడా బ్రిక్స్లో సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట ఇవి కాకుండా మళ్ళీ మనకి కొత్త మెంబర్స్గా ఎవరి ఏం రాబోతున్నాయి ఈజిప్ట్ కంట్రీ కొత్త మెంబర్గా రాబోతుంది ఇరాన్ కొత్త మెంబర్గా బ్రిక్స్లో రాబోతుంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇథియోపియా ఏదైతే ఉందో అది కొత్త మెంబర్గా రాబోతుంది ఇథియోపియా ఇరాన్ ఈజిప్ట్ సో ఇవన్నీ కూడా ఎస్సీఓలో న్యూ మెంబర్స్గా రాబోతున్నాయి అర్జెంటీనా అసలు రావాల్సి ఉంది బట్ అది బ్యాక్ స్టెప్ అనమాట బ్రిక్స్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ సమావేశం ఎక్కడ జరిగింది అంటే మనకి సౌత్ ఆఫ్రికాలో జరిగిందనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్రిక్స్ యొక్క సమావేశం ఎక్కడ జరగబోతుంది అంటే రష్యాలో జరగబోతుంది సో ఇలా వీటికి సంబంధించి ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ వరల్డ్లోని టాప్ నోచ్ ఫుట్బాల్ క్లబ్ లేకపోతే ఫుట్బాల్ కప్గా ఫిఫా అనే దాన్ని చెప్తాం ఫిఫా టూ థౌజండ్ ట్వంటీ టూ అనేది ఎక్కడ జరిగింది అంటే కతార్లో జరిగింది ఆల్రెడీ అది మీకు తెలుసు దాని తర్వాత ఏమని అడుగుతారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనమాట ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వచ్చేటప్పటికి మనకి ఎక్కడ జరుగుతుంది అంటే ఒకటి మనకి ఏమంటాం యుఎస్ఏ కెనడా మెక్సికో లాంటి ప్రదేశాల్లో ఇది జరుగుతుంది అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ థర్టీ కదా మళ్ళీ టూ థౌజండ్ థర్టీ వచ్చేటప్పటికి మొరాకో స్పెయిన్ పోర్చుగల్ ఇలాంటి ప్రాంతాల్లో జరుగుతుంది నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ అనమాట టూ థౌజండ్ థర్టీ ఫోర్లో సౌదీ అరేబియాలో ఈ ఫిఫా వరల్డ్ కప్ అనేది జరుగుతుంది టూ థర్టీ ఫోర్ సౌదీ అరేబియా టూ థౌజండ్ థర్టీ ఒకటి మొరాకో పోర్చుగల్ స్పెయిన్ ఎంపీఎస్ నెక్స్ట్ యుఎస్ఏ కెనడా మెక్సికో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఖతార్లో జరిగింది సో ఇది ఫిఫా సంబంధించిన వెన్యూస్ గా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్ అండి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో న్యూ చైర్ పర్సన్ గా వచ్చింది మెక్సికో కంట్రీ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన కరెంట్ అఫేర్ గా మనం చూడొచ్చు అనమాట సో ఇక్కడ చూడండి ఇది కాకపోతే ఒక అగ్రిమెంట్ ఒప్పందం ఎంఓయు సంబంధించింది యుఎస్ఏ ఇండియా రీసెంట్ గా సైబర్ సెక్యూరిటీ కి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనకి డే బై డే ఇంక్రీజ్ అవుతున్న టైంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి సో లైక్ మనకి ఏమంటారు విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే నెక్స్ట్ మనకి ఏవైతే ఈ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ డే బై డే మనకి జనరల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి సో కాబట్టి సైబర్ సెక్యూరిటీ విషయంలో ఇండియా యుఎస్ఏ ఒకదానికి ఒకటి సహాయం చేసుకోవడానికి కోఆపరేషన్ కోసం అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ని కండక్ట్ చేసుకున్నాయి సో ఇండియాలో ఏది అంటే ఎంసీసీఐ అంటే చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ సో మహారథ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ యుఎస్ఏ సైబర్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి రీసెంట్గా ఎంఓయుని కుదుర్చుకోవడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది గతంలో రీసెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాన్ ఏ టైంలో కూడా యుఎస్ఏ ఇండియా దగ్గర అన్ని అగ్రిమెంట్స్ జరిగాయి ఒకటి యుఎస్ఏ సౌత్ కొరియా ఇండియాతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి ఆ ఒప్పందాలు దేనికి సంబంధించి అంటే విమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్కి సంబంధించి డిజాస్టర్ క్లైమేట్ రిజైలెన్స్కి సంబంధించి డిజిటల్ లిటరసీకి సంబంధించి సో మహిళల సాధికారత ఏదైతే ఉంటుందో దానికోసం అలాగే నెక్స్ట్ మనకి ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వాతావరణంలో వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రీసెర్చ్ కోసం డిజిటల్ లిటరసీ కోసం ఇండియా కొరియా యుఎస్ఏ ఇక్కడ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఇది డిసెంబర్ లో జరిగింది లాస్ట్ ఇయర్ సో రీసెంట్ గా అయితే యుఎస్ఏ ఇండియా ఇన్నోవేషన్ షేక్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ని చేసుకున్నాయన్నమాట సో ఈ ఇన్నోవేషన్ హ్యాండ్ షేక్లో ఏంటంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా సో ఈ స్టార్ట్అప్ కంపెనీస్ని ఇండియాలో ఉన్న కంపెనీస్ని ఎంకరేజ్ చేసేందుకు టెక్నాలజీ పరంగా ఇప్పుడున్న ట్రెండ్ పరంగా యుఎస్ఏ ఇండియాతో మనకి ఇన్నోవేషన్ హ్యాండ్ షేక్ అనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇన్నోవేషన్ హ్యాండ్ షేక్ ఒకటి ఇది ఒకటి అండ్ ద నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ వీటికి ఇండియాకి యుఎస్ఏకి మధ్య రీసెంట్గా జరిగిన అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి ఈ ఇష్యూస్కి లేదా ఈ టాపిక్స్కి సంబంధించి సో మిమ్మల్ని ఎప్పుడైనా సరే టాపిక్ ఏంటి ఏ కి మధ్య జరిగింది ఇలాగ క్వశ్చన్స్ అడుగుతారు అవి చూసుకోవాలి ఫస్ట్ కరెంట్ అఫేర్లో ఎప్పుడు కూడా దాని తర్వాత ఏ కంట్రీస్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో ఆ కంట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా యుఎస్ఏ ఇండియాకి సంబంధించి ఇంకేమన్నా కామన్ పాయింట్స్ ఉంటే వాటిని ఆప్షన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి యుఎస్ఏకి ఇండియాకు ఉన్న కామన్ పాయింట్స్లో ఒకటి ఎక్ససైజెస్ యుద్ధ విన్యాసాలు అని చెప్పేసి అంటాం అందులో ఒకటి యుద్ధ అభ్యాస్ అనేది వజ్ర ప్రహార అనేది చాలా పాపులర్ సో యుద్ధ అభ్యాస్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇండియాకి అండ్ యాజ్ వెల్ ఎస్ యుఎస్ఏకి యుఎస్ఏ లో జరిగింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే వజ్ర అనేది ఇండియాకి యుఎస్ఏకి మేఘాలయ లో జరిగింది కాకపోతే ఇప్పుడు వస్తున్న క్వశ్చన్సే చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి ఎలా అడుగుతారు ఈ క్రింది వాటిలో యుద్ధ అభ్యాస్ కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ టు దట్ యుద్ధ అభ్యాస్ ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ భారతదేశానికి కి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసంగా తిని చెప్పచ్చు అది ఒకటి నెక్స్ట్ వన్ టూ థౌజండ్ టూలో స్టార్ట్ అయింది ఇది నైన్టీన్త్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది నైన్టీన్త్ ఎడిషన్ గా చెప్పచ్చు అనమాట సో ఇది యుఎస్ఏలోనే జరిగింది ఎక్కడ అలస్కాలో అలస్కాలోని ఫోర్ట్ వెయిన్ రైట్ అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ జరిగింది అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ వజ్ర ప్రహార్ ఇది టూ థౌజండ్ టెన్ లో స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ జరిగింది ఫోర్టీన్త్ ఎడిషన్గా చెప్తున్నారు ఉమ్రోయ్ ఏదైతే ఉందో మనకి మేఘాలయలో అక్కడ దీన్ని కండక్ట్ చేశారనమాట నెక్స్ట్ వన్ మల్బార్ ఎక్ససైజ్ మల్బార్ యుద్ధ విన్యాసం అని చెప్పేసి సో ఈ మల్బార్ యుద్ధ విన్యాసం వచ్చినప్పటికీ నైన్టీన్ నైన్టీ టూలో యుఎస్ఏ ఇండియా స్టార్ట్ చేసే అప్పట్లో దీన్ని మల్బార్ యుద్ధ విన్యాసం అనేవాళ్ళు కాదు జస్ట్ ఒక నావీ యుద్ధ విన్యాసంగా పసిఫిక్ రీజియన్ లో ఒక ఇంపార్టెన్స్ కోసం ఇండియా యుఎస్ఏ స్టార్ట్ చేశారు దాని తర్వాత నెక్స్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వీటితో జపాన్ యాడ్ అయింది టూ థౌజండ్ ట్వంటీలో ఆస్ట్రేలియా యాడ్ అయింది అనమాట సో అట్లా ఇది మల్బార్ యుద్ధ విన్యాసంగా స్లోగా పాపులర్ అయింది అయితే ఇక్కడ కనిపిస్తున్న ఇండియా కావచ్చు యుఎస్ఏ కావచ్చు జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా క్వాడ్ సభ్య దేశాలుగా చెప్పడం జరుగుతుంది క్వాడ్ కంట్రీస్ సో అందుకనే మల్బార్ ఎక్సర్సైజ్ ని ఏమని కూడా పిలుస్తారు అంటే క్వాడ్ ఎక్సర్సైజ్ అని కూడా పిలుస్తారు సో వీటిలో ఒక లైన్ పిక్ చేసుకుని అక్కడ మనకి యాడ్ చేసి ఇవ్వచ్చు అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి మనకి యుఎస్ఏకి కెనడాకి మధ్యలో ఏదైతే ఒక బోర్డర్ లైన్ ఉంటుందో దాన్ని ఫార్టీ నైన్ డిగ్రీస్ ప్యారలల్ అంటారు రైల్వేస్ లాంటి ఎగ్జామ్స్ లో చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఇది ఫార్టీ నైన్ డిగ్రీస్ ప్యారలల్ ఈజ్ అ లైన్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ కెనడా కి అండ్ కెనడాకి మధ్యలో ఉన్న వన్ ఆఫ్ ద జాగ్రఫికల్ గా ఫార్టీ నైన్ డిగ్రీస్ ప్యారలల్ అంట సో ఈ ఏరియా దగ్గరే ఫైవ్ ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయి దాన్ని హోమ్స్ అని చెప్పేసి అనమాట ఈ ఏరియా దగ్గరే ఉంటాయి ఆ హోమ్స్ లేక్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేటప్పటికి ఐఎమ్ సో సారీ ఇది హుర్రే లేక్ హుర్రే ఏదైతే ఉందో సో దానిని హోమ్స్లో మీరు పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఒంటారియో నెక్స్ట్ మిచిగన్ ఎరీ సుపీరియర్ సో హోమ్స్ అంటే అక్కడ ఇక్కడ అర్థం లేక్ హుర్రే అండ్ ఒంటారియో మిచిగన్ ఎరీ సుపీరియర్ సో ఏదైతే ఉన్నాయో ఇవి మనకి లేక్స్ హోమ్స్ ఆఫ్ లేక్స్లో ఇంపార్టెన్స్ అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం చూసారా ప్రాథమిక హక్కులు అని చెప్పేసి సో అవి యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచే మనం బారో చేసుకున్నట్టు లేదా అక్కడి నుంచే రిఫరెన్స్గా తీసుకున్నట్టు చెప్తా ఉంటారు పార్ట్ త్రీలో ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో మీకు ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులు కాన్స్టిట్యూషన్లో ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లిసా ఫ్రాంక్టీ ఎవరైతే ఉన్నారో లిసా ఫ్రాంక్యేటీ ఫస్ట్ విమెన్ నావీ ఆఫీసర్ ఇన్ యుఎస్ఏ సో నావీ చీఫ్ అనమాట మొట్టమొదటి నావీ చీఫ్ ఆఫీసర్గా ఒక విమెన్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే కి సంబంధించి లిసా గారు అపాయింట్ అవ్వడం జరిగింది అది ఒకటి సో గత కొన్ని నెలలుగా యుఎస్ఏలో చాలా మంది గా ఒక డిసీజ్ని ఎదుర్కొంటున్నారు దాని పేరు క్యాండిడా అరీజ్ ఫంగస్ క్యాండిడా అరీజ్ ఫంగస్ అనేది అక్కడ ఒక ఇంపార్టెంట్ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఫంగస్ అనేది అది న్యూస్లో ఉంది అలాగే మెక్సికో దగ్గర బే ఫండే అనే ఏదైతే ఏరియా ఉందో ప్రపంచంలో హైయెస్ట్ టైడ్ని పొందే ఏరియా అది సో ఇవన్నీ జీకే పాయింట్స్ ఒకసారి జీకే పాయింట్స్ నేర్చుకుంటే ఇండియాకి యుఎస్ఏకి అగ్రిమెంట్ కావచ్చు ఏదైనా డిఫెన్స్కి సంబంధించి మిసైల్స్ ఎక్స్చేంజ్ అయినా ఏదైనా ఒక ఇష్యూ జరిగిన లేదైనా పిఎం విజిట్ చేసిన లేదా అక్కడున్న జో బైడెన్ అధ్యక్షులు మన ఇండియాని విజిట్ చేసిన ఆ న్యూస్ తెలుసుకుని ఇదంతా కామన్గా మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకుంటే సరిపోతుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మీకు యూస్ అవుతాయి కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏం జరిగింది అనేది ఇది యూస్ అవుతుంది సో దిస్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ నేషనల్ ఓరియంటెడ్గా చూడొచ్చు అండ్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఇప్పటికే మనకి సోషల్ మీడియా పరంగా చాలా వైరల్ వైరల్ అవుతుంది ఈ న్యూస్ వన్ థారా సో వన్ థారా ఈజ్ నథింగ్ బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు రిలయన్స్ ఫౌండేషన్ కావచ్చు వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక ఇనీషియేటివ్ సో ఇది ఏంటి అంటే జనరల్గా ఈ గుజరాత్లోని జామ్నగర్ దగ్గర ఉన్న ఒక ఏరియాని తీసుకుని త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాని తీసుకుని అక్కడ ఏనుగుల్ని పరిరక్షించడం ఏనుగులకి ఏమైనా గాయాలు అయితే తిరిగి వాటిని మనకి చూసుకోవడం ఇలాంటివన్నీ చేయడం కోసం అని చెప్పేసి వంతారా అనే దాన్ని రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఐడియా ఈ కాన్సెప్ట్ అనంతంబానీది అంట సో వంతారా అంటే అర్థం స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ అని చెప్పేసి అర్థం వస్తుంది సో ఈ వంతారా అనేది దేనికి సంబంధించింది అని అడిగితే ఎలిఫాంట్స్ కి సంబంధించింది ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారంటే రిలయన్స్ ఫౌండేషన్ ముఖ్యంగా అనంత్ అంబానీ గారు సో వంతార అంటే అసలు మీనింగ్ ఏమన్న వస్తుంది అంటే స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ వన్ థారా సో వనా అంటే ఫారెస్ట్ కదా థారా ఇస్ నథింగ్ బట్ స్టార్ సో అటవీ యొక్క నక్షత్రంగా తారగా దీన్ని చెప్పడం జరుగుతుంది గుజరాత్ లో స్టార్ట్ చేశాను జామ్ నగర్ దగ్గర రిలయన్స్ యొక్క గ్రీన్ ఫీల్డ్ ఏరియా ఉందన్నమాట ఆ గ్రీన్ ఫీల్డ్ కాంప్లెక్స్ దగ్గర త్రీ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనకి ఏదైతే జంగల్ అడవిలా ఒక ఏరియా ఉంటుందో అక్కడ దీన్ని స్టార్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ ఆచార్య సారీ భూపేంద్ర పటేల్ గారు అండ్ గవర్నర్ వచ్చేటప్పటికి ఆచార్య దేవ్రత్ గా చెప్పచ్చు గవర్నర్ ఆచార్య దేవవ్రత్ అండ్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ ఫర్ దట్ గుజరాత్ ఆ గుజరాత్ లో ఈ ఎలిఫాంట్ కి సంబంధించి వంతారా అనే దాన్ని రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు కరెంట్ అఫేర్ మీకు అర్థమై ఉంటుంది కదా నెక్స్ట్ వన్ అసలు ఈ ప్లేస్ కి సంబంధించి కొంత ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుందాం గుజరాత్లో చీఫ్ మినిస్టర్ గవర్నర్ ఆల్రెడీ మనకు తెలుసు గుజరాత్ లో చాలా ఇంపార్టెంట్ గా ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ ఏది రన్ ఆఫ్ కచ్ అని చెప్పేసి పిలుస్తాం రన్ ఆఫ్ కచ్ అనేది ఒక బయోస్పియర్ అనమాట ఎవ్రీ ఇయర్ ఈ ప్రాంతానికి దగ్గరలో రన్ ఉత్సవ్ అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా గుజరాత్ లో గిర్ ఫారెస్ట్ గిర్ మౌంటైన్స్ గిర్ లయన్స్ సో ఏషియాటిక్ లయన్స్ కి గుజరాత్ పెట్టింది పేరు ఆసియా సింహాలు అవి ఈ ఏరియా దగ్గరే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అది ఒకటి అలాగే నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ దాన్ని మనకి ఏమని పిలుస్తాం స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పిలవడం జరుగుతుంది అది కూడా మనకి కనిపించేది గుజరాత్ లోనే అని చెప్పచ్చు రీసెంట్గా మనకి సూరత్ డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో దేన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు సూరత్ అక్కడ అతిపెద్ద జ్యువెలరీ బ్రోజ్ అనే ఒక సెంటర్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు సో ఇదే గుజరాత్ లో చాలా ఇంపార్టెంట్గా ఉన్న ఆలయం సోమనాథేశ్వర ఆలయం దీనికి ట్రస్ట్ చైర్పర్సన్ గా ఉన్నది కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారుగా చెప్పొచ్చు రీసెంట్ గా నరేంద్ర మోదీ గారు వల్ల ఇంకొక ప్లేస్ పాపులర్ అయింది టూరిస్ట్ ప్లేస్ దాన్ని ద్వారకాగా చెప్పొచ్చు దిస్ ద్వారకా ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా ఇదే గుజరాత్ లో అండ్ పాపులర్ గా మనకి బుచ్ అనే ఏరియా ఉంది ఇక్కడ భారీ భూకంపం వచ్చి ఇండియాలో చాలా మంది చనిపోయారు అండ్ ఈ ప్రదేశంలోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి గుర్తుగా ఒక మెమోరియల్ ఏరియాని కూడా మనకి ఇనాగ్రేట్ చేశారు స్మారకానికి సంబంధించిన ప్రదేశాన్ని కూడా బుజ్ దగ్గర ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఇవన్నీ గుజరాత్కి సంబంధించింది అలాంటి గుజరాత్లో అండ్ మనకి ఆయిల్ రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువ అనమాట ఆయిల్ రిజర్వ్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఇది చమురు అంటాం చూసారా చమురు వాయువు అలాంటివి గుజరాత్లో ఈ రన్ ఆఫ్ కచ్కి దగ్గర ప్రాంతాల్లో గల్ఫ్ ఆఫ్ కంబత్ అంకాలేశ్వర్ అనే ప్రాంతాల్లో చాలా ఎక్కువ అందుకే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ వాళ్ళకి సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు ఇలాంటివి వాటికి సంబంధించిన సైట్స్ కావచ్చు ఇవన్నీ మీరు అక్కడ జనరల్గా చూడొచ్చు వీళ్ళకి సంబంధించిన ఏదైతే జామ్నగర్ ఏరియా ఉందో అక్కడే దీన్ని ఏర్పాటు అనమాట ఇదే ఈ కరెంట్ అఫేర్ అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంపార్ట్ మనం జీకే రిలేటెడ్ చూసాం అసలు కరెంట్ అఫేర్ ఏంటనేది చూసాం బాగానే ఉంది ఇది ఎందుకు స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇండియా యొక్క వారసత్వపు జంతువు ఇండియాస్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్ గుర్తుపెట్టుకోండి అలాగే నెక్స్ట్ కాన్స్టిట్యూషన్లో మనకి సింబల్ కూడా ఫస్ట్ పేజ్లో ఎలిఫెంట్ అనేది కనిపిస్తుంది ఏనుగు అనేది అలాంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో అండ్ ప్రపంచంలో సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ మనకి ఇండియాలో ఉంది ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఆసియా ఎనుగులు ఉన్నవి భారతదేశంలోనే కాకపోతే వాటి యొక్క దంతాల కోసమని అండ్ వాటిని దుంగలు మోయించడం కోసమని బికాస్ ఆఫ్ ఎలిఫాంట్ టస్క్ బికాస్ ఆఫ్ హెవీ వర్క్స్ ఎలిఫాంట్స్ ని హింసించడం వల్ల టార్చర్ చేయడం వల్ల అవి చనిపోవడం వాటి యొక్క సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది ఈ టైంలో అండ్ ఒక పాపులర్ ఇండస్ట్రియలిస్ట్ పాపులర్ పారిశ్రామికవేత్త అండ్ పారిశ్రామిక ప్రాంతం అండ్ యాజ్ వెల్ అస్ అశ్రమ ఏదైతే ఉందో రిలయన్స్ ఈ ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల అటు ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవుతుంది అవేర్నెస్ అనేది వస్తుంది రోజు వీళ్ళు ఇనీషియేషన్ తీసుకోకపోతే మనం దీని గురించి అసలు చెప్పుకోం ఎలిఫెంట్ రిజర్వ్ గురించి చెప్పుకోం హెరిటేజ్ యానిమల్ అని చెప్పుకోం వాటి పాపులేషన్ చెప్పుకోం వాళ్ళు ఇనీషియేషన్ తీసుకున్నారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తూ అసలు ఎలిఫెంట్ పొజిషన్ ఇండియా అనేది ఈ రోజు మనకి డిస్కషన్లోకి రావడం జరిగింది ఇండియాలో అది దీని యొక్క ఇంపార్టెన్స్ ఈ కరెంట్ కి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే నైన్టీన్ నైన్టీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది స్టార్ట్ చేశారు ఎలిఫెంట్ దినోత్సవం ఏనుగుల దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఆగస్టు ట్వెల్త్న ఎలిఫాంట్ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే టాప్ స్టేట్స్ కర్ణాటక అస్సాం కేరళ సో ఫస్ట్ కర్ణాటక సెకండ్ అస్సాం థర్డ్ కేరళ ఈ మూడు కూడా అత్యధికమైన ఎలిఫెంట్ పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఇండియాలో ఏనుగుల యొక్క సంఖ్య ఎక్కువగా వీటి దగ్గర కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ వన్ ఏనుగుల యొక్క జెస్టేషన్ పీరియడ్ ఏదైతే మనకి ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటాం కదా ఏనుగులకి ట్వంటీ టూ మంత్స్ అంట నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ ఫీమేల్స్కి అయితే నైన్ మంత్స్ ఉంటుంది తొమ్మిది నెలలు కాకపోతే ఏనుగులకి ట్వంటీ టూ మంత్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్ ఉంటుంది సో అది వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ లేదా జస్టేషన్ పీరియడ్గా చెప్తామన్నమాట ఆ ప్రెగ్నెన్సీ అనేది నేను జస్ట్ మీకు యూజ్ అర్థమవుతుందన్న పదంతో యూజ్ చేశానండి నెక్స్ట్ వన్ ఐయుసిఎన్ సో మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ యొక్క రెడ్ లిస్ట్లో ఏనుగులు అనేవి ఎన్డేంజర్డ్ పొజిషన్లో ఉన్నాయి నెక్స్ట్ వన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్య ప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చింది దీంట్లో ఏనుగులు షెడ్యూల్ వన్ స్టాటస్లో ఉన్నాయి ఎలిఫెంట్స్ అనేవి స్టాటస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఎలిఫెంట్ సెన్సెస్ జరిగింది ఇండియాలో రీసెంట్ సెన్సెస్ లేదు టూ థౌజండ్ సెవెంటీందే రీసెంట్ అని మనం తీసుకోవాలి ఆ టూ థౌజండ్ సెవెంటీన్ ఏనుగు లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎలిఫెంట్స్ ఉన్నాయి అంటే వరల్డ్ పాపులేషన్తో పోల్చుకుంటే సిక్స్టీ పర్సెంట్ మన ఇండియాలోనే ఉన్నాయంట నెక్స్ట్ ఎలిఫెంట్స్ ఎక్కువ ఉన్నవి కర్ణాటక నెక్స్ట్ అస్సాం కేరళ కానీ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఏనుగు సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి అత్యధికంగా కనిపించేది తమిళనాడు ఏరియా అస్సాం తమిళనాడులో ఫైవ్ ఉన్నాయి అస్సాంలో కూడా ఫైవ్ ఉన్నాయి ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నవి ఇక్కడ అన్నమాట అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియాస్ హెరిటేజ్ యానిమల్ భారతదేశ వారసత్వపు జంతువుగా ఏనుగుని ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు డిక్లేర్ చేసింది అఫీషియల్గా అంటే టూ థౌజండ్ టెన్ రెండు వేల పదిలో అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాగానే ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అందులో ఒకటి ప్రాజెక్ట్ చీతా సో మనకి ఆఫ్రికాలోని ఏవైతే చీతాస్ ఉంటాయో దాన్ని మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్క్లో రీఇంట్రడ్యూస్ చేసే ఆ ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ చీతాగా మనం చెప్పడం జరుగుతుంది ఇది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ టైగర్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రాజెక్ట్ చీతా మనకి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ నైన్టీన్ నైన్టీ టూలో స్టార్ట్ అయ్యాయి ఇవి గుర్తుపెట్టుకోవాలండి అలాగే ఇండియాలో ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేటప్పటికి సింభం సింభం ఎలిఫెంట్ రిజర్వ్ ఇది వచ్చేటప్పుడు మనకి జార్ఖండ్లో ఉందనమాట ఈ ఏనుగుల సంరక్షణ కేంద్రం అది ఫస్ట్ టైం ఇండియాలో ఎలిఫెంట్ రిజర్వ్ గా గుర్తించబడింది బట్ ఎక్కువ ఉన్నవి తమిళనాడు అస్సాంలో ఉన్నాయి ఎలిఫెంట్ రిజర్వ్స్ కానీ ఎలిఫెంట్స్ ఎక్కువ ఉన్నవి కర్ణాటకలో దాని తర్వాత అస్సాంలో దాని తర్వాత కేరళలో సో ఈ డిఫరెన్స్ అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి సో ఏ కా పాయింట్ ఆఫ్ కంటెక్స్ లో ఎగ్జామినర్ అడుగుతున్నారని చూసుకుని ఆన్సర్ ఇవ్వాలి ఇదంతా బేస్ సపోర్ట్ ఇస్తుంది మనకి ఎలిఫెంట్స్ కి సంబంధించి బట్ కరెంట్ అఫైర్ వరకు మాత్రం ఇది మనకి చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు దిస్ ఈస్ ఆల్ అబౌట్ నేషనల్ కరెంట్ అఫైర్ వన్ తారా విచ్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ గా చెప్పొచ్చు సో ఇక్కడ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చెప్పొచ్చు సో రీసెంట్గా నరేంద్ర మోదీ గారు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ని మనకి విజిట్ చేయడం జరిగింది అండ్ ఆ విజిట్ చేసిన సందర్భంగా ఆయన ఒక స్టేట్మెంట్ని అన్నారు అనమాట ఏంటంటే ఇండియా తన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ని తీసుకొస్తుంది అది కూడా టూ థౌజండ్ థర్టీ ఫైవ్ కల్లా సో అదే ఈ కరెంట్ అఫైర్ ఒకసారి ఇక్కడ చూడొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇండియాస్ ఓన్ స్పేస్ స్టేషన్ బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఇయర్ అనేది ఇంపార్టెంట్ రెండు వేల ముప్పై ఐదు కల్లా ఇండియా తన ఓన్ స్పేస్ స్టేషన్ని తీసుకొస్తుంది అని చెప్పేసి మనకి ఎవరు చెప్పారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఇది ఎందుకు ఇచ్చారు అంటే తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అనే దాన్ని ఆయన విజిట్ చేసిన సందర్భంగా ఆయన ఈ మాటని చెప్పడం జరిగింది అదే ఇక్కడ కరెంట్ అఫైర్ అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి సో మనకి ఇస్రో అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీన్ అయినా ఇస్రో అనేది ఎస్టాబ్లిష్ అయింది అది ఎస్టాబ్లిష్ అవ్వడానికి రీజన్ విక్రమ్ సారాభాయ్ గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించి భారతీయ పితామహుడిగా కూడా విక్రమ్ సారాభాయ్ గారిని చెప్తాం ఇన్ఫ్యాక్ట్ ఇస్రో యొక్క ఫస్ట్ చైర్పర్సన్ కూడా చైర్మన్ కూడా విక్రమ్ సారాభాయ్ గారు ప్రజెంట్ చైర్మన్గా సోమనాథన్ గారు ఉన్నారు అలాగే ఇస్రో లాస్ట్ ఇయర్ చంద్రయాన్ త్రీ ఆదిత్య వన్ లాంటివి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది చంద్రయాన్ త్రీ సక్సెస్ సందర్భంగా అంటే సౌత్ పోల్ ఏదైతే ఉంటుందో చంద్రుడి మీద సౌత్ పోల్ మీద మనకి సక్సెస్ఫుల్గా లాంచ్ అయినందుకు చంద్రయాన్ త్రీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అనే దాన్ని నేషనల్ స్పేస్ డే లేదా అంతరిక్ష దినోత్సవం జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే కింద ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది ఇకపోతే మనకి తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో అండ్ ఇలాంటి ప్రాంతాల్లో అండ్ ఒడిస్సాకి సంబంధించిన ప్రాంతాల్లో ఇంపార్టెంట్ రాకెట్ లాంచింగ్ సెంటర్స్ ఉన్నాయి లైక్ ఆంధ్రప్రదేశ్లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కావచ్చు అండ్ ఒడిస్సాలో చాందీపూర్ కోస్టల్ ఏరియా ఇలాంటి ప్రాంతాల్లో లొకేట్ అయ్యి ఉన్నాయి అనమాట అయితే ఇక్కడ ఒకసారి చూడండి మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి దీంతో మనం లింక్ చేసుకుని మాట్లాడుకోవచ్చు రివైజ్ చేయొచ్చు స్పేస్ కి సంబంధించే కదా ఇక్కడ మనకు కరెంట్ అఫైర్ సో ప్రపంచంలో పాపులర్గా ఉన్నది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం సో ప్రీవియస్గా చూస్తే నైన్టీన్ సెవెంటీ త్రీలో నాసా కి సంబంధించి స్కై ల్యాబ్ అనే ఒక స్పేస్ స్టేషన్ని కొంతవరకు మనకి ఆపరేట్ అనమాట ఆ కంట్రీ పరంగా యుఎస్ఎస్ఆర్ మిర్ అనే దాన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆపరేట్ చేసింది అయితే నెక్స్ట్ ఏం చేశాయి యుఎస్ఏ రష్యా యూరప్ ఇవన్నీ కలిసి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని తీసుకొచ్చాయి అర్త్కి దాదాపుగా నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో అర్త్ ఔటర్ ఆర్బిట్కి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఓన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసాయి దాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్గా చెప్పాయి సో దాంట్లో యుఎస్ఏకి సంబంధించిన నాసా ఆస్ట్రానర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే రష్యాకి సంబంధించిన రాస్ కోమ్స్ కావచ్చు అలాగే యూరప్కి సంబంధించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కావచ్చు జాక్సా జపాన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ కావచ్చు కెనడా స్పేస్ ఏజెన్సీ కావచ్చు కెనడా జపాన్ యూరప్ రష్యా యుఎస్ఏ ఈ వీళ్ళ కంట్రీస్కి సంబంధించిన ఆస్ట్రోనట్స్ అందరూ కూడా అక్కడ ఎక్కువగా మనకి అత్కి సంబంధించి మైక్రోగ్రావిటీ ఏవైతే ఉంటుందో ఆ వాతావరణంలో అత్కి సంబంధించిన కొన్ని వాటిని తెలుసుకోవడం స్పేస్కి సంబంధించినవి కొన్ని వాటిని తెలుసుకోవడం బయాలజీ రిలేటెడ్ ఆస్ట్రా ఏమంటారు ఆస్ట్రో సైన్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటినన్నింటినీ కూడా అక్కడ పరిశోధించడం జరిగింది అయితే కొన్ని సంవత్సరాల వరకు బాగానే కంటిన్యూస్ గా దాని తర్వాత ఒక్కొక్కటిగా ఇది వరకు చైనా కూడా వీటితోటే మనకి ఈ ఓన్ ఈ స్పేస్ స్టేషన్ యూస్ చేసుకునేది అయితే చైనా విడిపోయి తనకంటూ ఒక ఓన్ స్పేస్ స్టేషన్ని నిర్మించుకుంటున్నాం దాని పేరు తియాంగ్ గాంగ్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది తర్వాత జపాన్ కూడా దీంట్లోంచి నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేసింది అనమాట ఎగ్జిట్ అవుతామని సో దాని తర్వాత రష్యా అనౌన్స్ చేసింది ఇలా ఏ వేటికవి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి త్వరలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని కంప్లీట్ గా ఆపేస్తారనమాట దీని ఆపరేషన్స్ చాలా వరకు కంట్రీస్ తమ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ ని ఆపరేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి అలా మన ఇండియా కూడా ఓన్ స్పేస్ స్టేషన్ ని టూ థౌజండ్ థర్టీ ఫైవ్ కల్లా తీసుకొస్తుందంట అది అదే ఇక్కడ మనకి మెయిన్ కరెంట్ అఫేర్గా గా చెప్తున్నారు దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందే ఈవెన్ ఇస్రో రిలేటెడ్ గానే చెప్పొచ్చు ద సెకండ్ స్పేస్ పోర్ట్ ఇన్ ఇండియా కులశేఖర పట్టణం సో ఆ స్పేస్ పోర్ట్ అనేది త్వరలో నిర్మించబోతున్నారు దానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ ని అండ్ ఎవరైతే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఉన్నారో ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు సో కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది కరెంట్ అఫేర్ లైన్ వచ్చేటప్పటికి మోడీ లే స్టోన్ ఫర్ ఇండియా సెకండ్ స్పేస్ పోర్ట్ అట్ కులశేఖర పట్టణం అని చెప్పేసి ఉంది దాదాపుగా రెండు వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ క్రోసీజా ఎస్టిమేషన్ అండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ యాకర్స్ లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగిందనమాట ఫస్ట్ స్పేస్ పోర్ట్ వచ్చేటప్పటికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సెకండ్ స్పేస్ పోర్ట్ ఇప్పుడు కులశేఖర పట్టణంగా రాబోతుంది స్పేస్ పోర్ట్ అంటే ఎక్కడైతే లాంచ్డ్ వెహికల్స్ ని ఉంచుతాము శాటిలైట్స్ ని లాంచ్ చేస్తాం శాటిలైట్స్ ని రిసీవ్ చేసుకుంటాం అంటే ఆ మిషనరీ పార్ట్ని రిసీవ్ చేసుకుంటాము వీటికి సంబంధించిన దానిగా స్పేస్ పోర్ట్ అనే దాన్ని చెప్పొచ్చు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ని స్పేస్ పోర్ట్గా యూజ్ చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు మనకి హైదరాబాద్ లోని స్కై రూట్ ఏరోస్పేస్ కావచ్చు బెంగళూరులో ఉన్న ప్రైవేట్ స్కై ప్రైవేట్ ఏమంటారు స్పేస్ స్టేషన్స్ కావచ్చు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవి నెంబర్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి సో వాటిని కూడా ఎంకరేజ్ చేయాలి అంటే మనకి ఇంకా స్పేస్ అవసరం కాబట్టి సెకండ్ స్పేస్ పోర్ట్ కులశేఖరపట్నం అనే దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు ఫౌండేషన్ స్టోని స్టార్ట్ చేశారు ఇది తమిళనాడులో లొకేట్ అయ్యి ఉంది తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్గా స్టాలిన్ తమిళనాడు యొక్క గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు ఉన్నారు తమిళనాడులో ఇంపార్టెంట్ జాతీయ పార్క్ ఏది అంటే ముదుమలై గిండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గా తమిళనాడులో చెప్పొచ్చు అనమాట దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది నెక్స్ట్ కరెంట్ అఫేర్ అపాయింట్మెంట్ కి సంబంధించిందిగా చూడొచ్చు పాలిటీ రిలేటెడ్ గా కూడా చూడొచ్చు రీసెంట్ గా లోక్ పాల్ కి సంబంధించిన చైర్ పర్సన్ లేదా చైర్మన్ గా కాన్వీల్కర్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారనమాట ఈయన ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ సుప్రీంకోర్టులో ఇది వరకు న్యాయమూర్తిగా చేసిన కాన్వీల్కర్ గారిని మనకి లోక్పాల్కి సంబంధించిన గా అపాయింట్ చేశారు దానికి సంబంధించిన కరెంట్ గా దీన్ని చెప్పొచ్చు అనమాట సో ఈ లోక్పాల్ లోక్యుక్త కాన్సెప్ట్ మీరు తెలుసుకున్నారంటే పాలిటిక్కి సంబంధించిన కొంత టాపిక్ లేదా జనరల్ వ్యూలో కూడా ఒక టాపిక్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది మనకి నార్మల్గా గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు సో కొన్ని కొన్నిసార్లు ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడం వల్ల కొంతమంది దగ్గర ఆర్ వెరీ లెస్ పర్సంటేజ్ ఆర్ కొన్ని చోట్ల ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల మనకి అక్కడ కొన్ని అవినీతి కార్యకలాపాలు జరగడం అవి దీనికి పాల్పడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సిబిఐ లాంటి సంస్థలు ఉన్నా సో వాటికి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వకపోవడం కంప్లీట్గా వాటిని సాల్వ్ చేయలేకపోవడం రెక్టిఫై చేయలేకపోవడం దీనికంటూ ఒక ప్లాట్ఫామ్ని తీసుకురాలేపోతున్నాయి సుప్రీంకోర్టే సిబిఐని కేజ్డ్ ప్యారెట్ అని కూడా అనడం జరిగిందనమాట బంధించబడ్డ చిలక అన్నట్టుగా చెప్పడం జరిగింది సో అలాంటప్పుడు ఏ సంస్థని తీసుకొస్తే ఇప్పుడు మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అవినీతి లేకుండా ఉంటుంది అని చెప్పేసి కాన్సెప్ట్ని ఆలోచించినప్పుడు స్వీడన్లో ఎయిటీన్ నాట్ నైన్ ఆ టైంలో మనకి అంబుట్స్ మ్యాన్ అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు అంబుట్స్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ లోక్పాల్ లోక్యుక్త్ అనమాట సో దాని తర్వాత దాన్ని ప్రపంచంలో చాలా కంట్రీలు న్యూజిలాండ్ కావచ్చు నార్వే కావచ్చు అండ్ ఈవెన్ యూరోప్ కంట్రీలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశాయి అండ్ వాళ్ళ కంట్రీలో స్టార్ట్ చేశాయి సో ఆ తర్వాత మనకి నైన్టీన్ నైన్టీ వన్ ఆ టైంలో ఇండియా యొక్క లా చైర్ పర్సన్ సారీ ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ లాకి సంబంధించిన వాళ్ళు దీన్ని ప్రపోజ్ చేశారు అప్పటి నుంచి కూడా ఇది డిస్కషన్స్ జరుగుతూ వస్తూ ఉండే అదే టైంలో సింఘ్వి ఎల్ఎం సింగ్వి గారు ఈ అంబుడ్స్ మ్యాన్ అనే దాన్ని ఇండియాలో లోక్పాల్ లోక్యుక్తగా మనకి చెప్పడం జరిగింది లోక్పాల్ లోక్యుక్త లోక్యుక్త్ అనే పదాలను ఇచ్చిన పర్సన్ ఎవరంటే ఆ టర్మ్స్ అన్న పర్సన్ ఎల్ఎం సింగ్వి గారు అనమాట లోక్పాల్ అనేది యూనియన్ అంటే కేంద్ర స్థాయిలో అమలు పరిచే సిస్టమ్ అనేది స్టేట్ స్థాయిలో అమలు పరిచే సిస్టమ్ అనమాట అండ్ ఫైనల్గా చాలా డిబేటబుల్ డిస్కషన్స్ తర్వాత సిక్స్టీన్త్ జాన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మనకి లోక్పాల్ లోక్యుక్త లాంటివి లోక్పాల్ సిస్టమ్ అనేది యాక్చువల్గా ఇండియాలో స్టార్ట్ అయింది అనమాట ఈ లోక్పాల్ సిస్టంలో వచ్చేటప్పటికి చైర్ పర్సన్ ఉంటారు ఎయిట్ మెంబర్స్ ఉంటారు ది బాడీ పర్సన్ ఎయిట్ మెంబెర్స్ వీళ్ళ యొక్క టెన్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు లేదా వాళ్ళకి డెబ్బై సంవత్సరాలు వచ్చేవరకు ఏజ్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఏది ముందరగా వస్తే దాన్ని తీసుకుంటారు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్సన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా అయి ఉండొచ్చు లేదా సుప్రీం కోర్టు జడ్జ్ అయినా అయి ఉండొచ్చు అనమాట అందుకే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ కాన్వీల్కర్ గారిని రీసెంట్ గా పర్సన్ గా అపాయింట్ చేశారు వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు అంటే భారత రాష్ట్రపతిగానే చెప్పడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వీళ్ళని అపాయింట్ చేస్తారు అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక కమిటీ గైడెన్స్ ఇస్తారు సూచిస్తుంది ఆ సలహాల మేరకు ఆయన వీళ్ళని అపాయింట్ చేస్తారు అనమాట సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సలహాలు ఇచ్చే ఆ కమిటీలో ఎవరుంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఈయనే హెడ్ గా ఉంటారనమాట అలాగే స్పీకర్ ఆఫ్ లోక్ సభ ఎవరైతే ఉన్నారో ఆయన అపోజిషన్ పార్టీ లీడర్ ఇన్ లోక్ సభ ఎవరైతే ఉన్నారో ఆయన సో వాళ్ళతో పాటుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో వీళ్ళందరూ కలిపి ఒక కమిటీగా ఉంటారు ఈ కమిటీకి హెడ్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు వీళ్ళు సజెస్ట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సజెస్ట్ చేసిన తర్వాత చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో సో పర్సన్ ని చైర్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో సో చైర్ పర్సన్ ని గానీ అలాగే మిగతా వాళ్ళని కానీ అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది లోక్ కి సంబంధించిన సిస్టమ్ ఇలాంటి సిస్టంలో లో కాన్విల్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా పర్సన్ గా అపాయింట్ చేయడం జరిగింది సో అపాయింట్మెంట్ తెలుసు పాలిటీకి సంబంధించిన ఒక టాపిక్ కూడా కంప్లీట్ అవుతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎకానమీ రిలేటెడ్ గా చెప్పొచ్చు ఇక్కడ మనం చూడొచ్చు థర్టీన్త్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డబ్ల్యూటివో సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో సో ఈ ప్రపంచ వ్యాపార ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి థర్టీన్త్ మినిస్ట్రీ లెవెల్ మీటింగ్ అనేది యూఏఈలో కండక్ట్ చేశారు దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ యూఏఈలో అబుదాబీలో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది డబ్ల్యూటీఓ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఒకసారి యాక్చువల్ గా మనకి నైన్టీన్ ఫార్టీ ఫోర్ ప్రపంచ యుద్ధం అంటాం కదా సో రెండో ప్రపంచ యుద్ధం సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫోర్లో బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ జరిగింది ఆ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత ప్రపంచంలో రెండు అతిపెద్ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పడ్డాయి సో దే ఆర్ నథింగ్ బట్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం అలాగే వరల్డ్ బ్యాంక్ అంటాం ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది వాషింగ్టన్ డీసీలోనే లొకేట్ అయ్యింది వీటితో పాటుగా అదే టైంలో ఘాట్ అనే ఒక ని కూడా ప్రపోజ్ చేశారు ఇక్కడ ఘాట్ అంటే అర్థం జనరల్ టెరఫీస్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ గా చెప్తాం సో దీ ప్రపోజ్ చేసింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో కానీ ఫోర్స్లోకి వచ్చింది అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఫార్టీ లోకి రావడం జరిగింది అనమాట సో దాని తర్వాత ఇది ఏంటంటే జనరల్గా ప్రపంచ దేశాల మధ్యలో ఏదైతే వ్యాపారం ట్రేడ్ జరుగుతుందో సో దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు లేకపోతే సబ్సిడైజ్డ్ వాటికి సంబంధించి కావచ్చు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ రూల్స్ మానిటరింగ్ యాక్చువల్గా చెప్పాలంటే వీకర్ కంట్రీస్కి స్ట్రాంగర్ వాయిస్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే దాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట వీకర్ కంట్రీస్కి అండ్ స్ట్రాంగర్ వాయిస్గా దాన్ని చెప్తాం అలాగా డబ్ల్యూటిఓ ఏదైతే ఉందో ఫస్ట్లో ఘాట్గా ఏర్పడింది తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్లో మార్కిష్ అగ్రిమెంట్ అనేది జరిగిన తర్వాత దీన్ని కాస్త సిస్టమాటిక్గా లేదని చెప్పేసి కొన్ని చేంజెస్ చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఫైవ్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా తీసుకొచ్చారు ఆ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క థర్టీన్త్ మినిస్ట్రీ లెవెల్ కాన్ఫరెన్సే రీసెంట్గా యూఏఈలో జరిగింది అదే ఇక్కడ క కరెంట్ అఫేర్గా చెప్పొచ్చు అయితే కాప్ ట్వంటీ నైన్ కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం అనేది లాస్ట్ ఇయర్ మనకి ఎక్కడ జరిగింది అంటే యూఏఈలోనే జరిగింది నెక్స్ట్ కాప్ ట్వంటీ నైన్ సమావేశం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అజర్ బైజాన్ అనే కంట్రీలో జరగబోతుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ స్పోర్ట్స్కి సంబంధించిన ఒక అప్డేట్గా ఈ కరెంట్ అఫేర్ని చూడొచ్చు ఏషియా ఆర్చరీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది రీసెంట్గా ఇరాక్లోని బాగ్దాద్లో జరిగింది దాంట్లో ఇండియా ఫోర్టీన్ మెడల్స్ సొంతం చేసుకుంది ఆ ఫోర్టీన్ మెడల్స్ లో నైన్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి ఫోర్ సిల్వర్ అండ్ వన్ బ్రాంజ్ మెడల్ ఉంది సో దీంట్లో మనకి ఎస్పెషల్లీ త్రీ టైమ్స్ ఒలింపిక్ గేమ్స్ని రిప్రజెంట్ చేసిన దీపికా కుమారి గారు ఎవరైతే ఉన్నారో ఆమెకి గోల్డ్ మెడల్ అనేది సొంతమైందనమాట దీంట్లో సో ఇది ఒక అప్డేట్ కింద గుర్తుపెట్టుకోండి ఏషియన్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్చరీకి సంబంధించి ఇరాక్లోని బాగ్దాద్లో మనకి ఈ గేమ్స్ని ఈ కప్ని కండక్ట్ చేశారు మనం ఆ కరెంట్ అఫేర్స్లో కుదిరినప్పుడల్లా ఫోక్ డ్యాన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం సో ఈరోజు మనం కేరళకి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అనేది చూద్దాం నార్త్ ఇండియాలో చాలా వరకు ఫోక్ డాన్స్ అని మనం కవర్ చేసాం కేరళకి సంబంధించి పదయాని అనే ఒక ఫోక్ డాన్స్ నెక్స్ట్ కై కొట్టి ఖాళీ అనే ఒక డాన్స్ నెక్స్ట్ తెరియట్టం తెయ్యం అండ్ తిరవత్తి కాలి అనే డాన్స్ అండ్ కోల్కాయ్ ఇవి మనకి కేరళలో ఫోక్ డాన్సెస్ అయితే కోల్కాయ్ అని ఉంది చూసారా కోల్కలి సో కోల్కలి ఒకటి తెయ్యం అనేది ఒకటి తిరియట్టం అనేది ఒకటి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి నేను ప్రొనౌన్సేషన్ చేస్తాను నాకు చూడండి కుడియట్టం ముడి అట్టం తిరియట్టం సో ఇలాంటివన్నీ కూడా కేరళకి సంబంధించిన ఫోక్ డాన్సెస్ అట్టం అంటే డాన్స్ అని వస్తుంది నాట్యం అని కేరళ భాషలో సో దానికి మలయాళం భాషలో దానికి సంబంధించినది చెప్పచ్చు ఇవి ఫోక్ డాన్సెస్ అదే కేరళ యొక్క క్లాసికల్ డాన్సర్స్ కనుక మనం చూసామనుకోండి ఒకటి మోహిని అట్టం అని చెప్పేసి ఉంటుంది అది కేరళకు సంబంధించిన క్లాసికల్ డాన్స్ దీంతో పాటుగా కథకళి అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది ఇది కూడా కేరళకి సంబంధించిన క్లాసికల్ డాన్స్ గా చెప్పచ్చు వల్లం కల్లి అని ఉంటుంది అది కేరళకి సంబంధించిన బోట్ గా చెప్పడం జరుగుతుంది ఓణం అనేది కేరళకి సంబంధించిన ఫెస్టివల్ అండ్ విషు అనేది కేరళకు సంబంధించిన న్యూ ఇయర్ సో న్యూ ఇయర్ ఆఫ్ కేరళ విషు ఓణం ఫెస్టివల్ వల్లంకల్లి రేస్ కథకలి మోహిని అట్టం క్లాసికల్ డాన్స్ కుడియట్టం ముడియట్టం తెయ్యం తెరియట్టం ఇవన్నీ కూడా కేరళకి సంబంధించిన ఫోక్ డాన్సెస్గా చెప్పొచ్చు సో ఇలా కొంతవరకు జీకేని కూడా నేర్చుకుంటే అటు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ జీకే అనేది కూడా కవర్ అవుతాం ఉంటుందండి సో ఇవి ఈరోజు మనం చెప్పుకున్న జీకే టాపిక్ సో ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం ఫస్ట్ వన్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ న్యూ చైర్పర్సన్ గా మెక్సికో అనేది రాబోతుంది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేశాం యుఎస్ఏ ఇండియా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాయి ఇండియా తరఫున మహారత్ ఛాంబర్స్ కామర్స్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ అనేది ఒప్పందం చేసుకుంది వంతారా అనేది రిలయన్స్ ఇండస్ట్రీ రిలయన్స్ ఫౌండేషన్ నుంచి అనంత్ అంబానీ అండ్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఎలిఫెంట్స్ కాపాడడం కోసం దానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియాకి త్వరలో ఓన్ స్పేస్ స్టేషన్ రాబోతుంది అని అది టూ థౌజండ్ థర్టీ ఫైవ్ కల రాబోతుంది అని మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది కులశేఖర పట్టణం ఏదైతే ఉందో సో కులశేఖర పట్టణం అనేది సెకండ్ స్పేస్ పోర్టుగా ఇండియాలో రాబోతుంది తమిళనాడులో అది దానికి సంబంధించి లోక్పాల్కి సంబంధించి విల్కర్ గారు గా రీసెంట్ గా అపాయింట్ అయ్యారు ఇన్ అ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు అండ్ నెక్స్ట్ వన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క థర్టీన్త్ మినిస్ట్రియల్ మీటింగ్ యుఏఈలో జరిగింది దానికి సంబంధించి దాని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయింది డబ్ల్యూటీఓ అండ్ ద నెక్స్ట్ వన్ ఏషియన్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరాక్లోని బాగ్దాద్లో జరిగింది దాంట్లో ఇండియాకి సంబంధించి ఫోర్టీన్ మెడల్స్ వస్తే అందులో మనకి నైన్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఫోర్ ఏమో సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది అండ్ నెక్స్ట్ జీకే ఫోక్ డాన్స్లో కేరళకి సంబంధించి తెయ్యం ఫోక్ డాన్స్ కావచ్చు కుడియట్టం ముడియట్టం లాంటి ఫోక్ డాన్సెస్ కావచ్చు అలాగే కోల్డ్ ఖాళీ లాంటి ఫోక్ డాన్సెస్ గురించి డిస్కస్ చేసాం మోహని అట్టం కథకలి క్లాసికల్ డాన్సెస్ అని డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంటు